నూజివీడికి సంబంధించి టీడీపీ తరఫున మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పోటీ చేస్తుంటే వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బరిలోకి దిగనున్నారు. వీడియో వల్ల మనం చూస్తున్నాం నూజివీడికి సంబంధించి కొలుసు పార్థసారథి కొంతవరకు కూడా నూజివీడి విషయంలో ఆయన క్యాంపెయిన్ చేస్తున్నప్పటికీ కూడా కొంతవరకు టీడీపీ శ్రేణుల్లో ఒక అసంతృప్తి రేగింది. అయినప్పటికీ కూడా టికెట్ ఆయన్నే వరించింది. ఇక వైసీపీ అభ్యర్థి అప్పారావు మేకా ప్రతాప్ ఆయన సమీప ప్రత్యర్థిగా ఉన్నారు. వెంకట ప్రతాప్ అప్పారావు 3 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. 2004, 2014, 2019 ఎన్నికల్లో మేక విజయం సాధించారు. సో ప్రస్తుతం వీళ్ళిద్దరికి మధ్య కూడా టఫ్ ఫైట్ జరగబోతోంది.